వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం వృషభ రాశి వారు అనుకున్నటువంటి అన్ని పనులను కూడా ప్రారంభించుతారు. అయితే అవి మొదట్లో కొద్దిగా మందకుడిగా సాగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఈ వారం మీకు మరింత మెరుగ్గా ఉంటుంది. ఇంకా మీరు ఎప్పటి నుంచో చేయాలి అనుకుని ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ వారం మీరు మొదలు పెడతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచన తీరు ఇంకా మీ పద్ధతులు ఎదుటి వారిని ఆకర్షిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా మీకు ఇంతవరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి. అలాగే మీ ఉద్యోగ మార్పు కోసం మీరు ఈ వారం ప్రయత్నాలు చేయటం మంచిది. ఈ వారం మీరు సరియైన సమయంలో సరియైన నిర్ణయాన్ని తీసుకుని విజయాన్ని పొందుతారు. అలాగే మీ కొత్త వాతావరణం, కొత్త ఆలోచనలు మీకు విజయాన్ని అందించుతాయి. ఇంకా ఈ వారం మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను మీరు ప్రదర్శిస్తారు. ఇంకా కొత్త పదవులను అందిపుచ్చుకుంటారు. రాజకీయ రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ప్రజల నుంచి మీకు ఆదరణ లభించుతుంది. ఈ వారం మధ్యలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇంకా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. మీ విదేశీ ప్రయాణాల కోసం లేదా మీ విదేశీ వ్యాపార విస్తరణ కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు. ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి రంగు ముదురు ఆకుపచ్చ రంగు. అలాగే ఈ వారం మీరు ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు పశ్చిమ దిశగా ప్రయాణాలను మొదలు పెట్టడం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు సగ్గుబియ్యం ఇంకా బెల్లంతో చేసినటువంటి పరమన్నంను శుక్రవారం రోజు సాయంత్రం వేళలో అంటే 6 నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవికి దీపారాధన చేసి నైవేద్యంగా పెట్టండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం